బ్యాక్టీరియా సో పాల ఉత్పత్తి పెంచడానికి వినూత్న పద్ధతులను అనుసరించడంతో పాటు హైబ్రిడ్ జాతుల ఆవులను అధికంగా పెంచుతున్నారు కరీంనగర్లోని డైరీ ఫామ్ నిర్వాహకులు. ఈ క్రమంలో హాలాండ్ జాతికి చెందిన ఆవులకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. ఎండ వేడిని తట్టుకోవడానికి నిర్వాహకులు చల్లటి నీటి షవర్ చేసేలా స్ప్రింక్లర్స్ను ఏర్పాటు చేసి మండే ఎండల్లో చల్లటి నీటి జల్లును కురిపిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలను కరీంనగర్ నుండి మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. భానుడు భగభగ మండుతున్నాడు, పశుపక్షాదులు మనుషులందరూ కూడా విలవిలలాడుతున్నారు. దీంతో ఆల్మోస్ట్ ఆల్ టెంపరేచర్ అనేది 40 నుంచి 50 డిగ్రీల వరకు కూడా చేరుకున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. దీంతో అనేక ఇబ్బందులు వస్తున్నాయి. ఇప్పుడు మనం ప్రస్తుతం కరీంనగర్లో ఉన్నటువంటి కరీంనగర్ డైరీలో ఉన్నాము. దీనికి సంబంధించినటువంటి విజువల్స్లో మనకి ఆవులన్నీ కూడా హాలాండ్ జాతికి సంబంధించినటువంటి ఆవులు, కర్ణాటక ప్రాంతానికి చెందినటువంటి చింతామణి నుంచి ఇక్కడ తీసుకురావడం జరిగింది. అయితే ఈ ఎండవేడిని తట్టుకోలేనటువంటి పరిస్థితి ఉండడంతో మనం చూడొచ్చు ఇవన్నీ కూడా వరుసగా ఉన్నటువంటి ఈ డైరీ ఫామ్లో వీటికి ఒక చక్కని ఉపాయాన్ని ఆలోచించడం జరిగింది. ఈ మండే ఎండల్ని తట్టుకోవాలంటే చిరు జల్లుల్లా స్ప్రింక్లేర్స్ ఏర్పాటు చేశారు. స్ప్రింక్లేర్స్ ద్వారా వచ్చేటువంటి షవర్ లాగా, ఒక రకమైనటువంటి షవర్ లాగా వచ్చేటువంటి ఇది మనకు స్పష్టంగా కనబడుతున్నాయి. దీన్ని మనకి ఇప్పుడు చూస్తున్నాం. ఈ పదనతో వచ్చినటువంటి దీంతో హాయిగా అనిపించేటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇవన్నీ కూడా ఈ స్ప్రింక్లేర్స్ ద్వారా కొంతనైనా ఎండ నుంచి ఉపశమనం పొందుతుంది. దీనికి సంబంధించినటువంటి మరిన్ని వివరాలని మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. స్థానికంగా ఉన్నటువంటి వైద్యులు ఉన్నారు, అలాగే నిర్వాహకులు ఉన్నారు. చెప్పండి, ఎట్లాంటి టెంపరేచర్ ఉన్నది, దీనికి ఎట్లా తట్టుకునేటువంటి పరిస్థితి, ఏ విధంగా ఉపాయం చేయడం జరిగింది? ఇవన్నీ కూడా స్ప్రింక్లేర్స్ కానీ దీనికి సంబంధించినటువంటి జాతి, ఇది హోలిస్టిన్ ఫ్రీజియన్ నుంచి జాతి అనండి. యాక్చువల్లీ ఈ జాతి మనం ఏదైతే ఇక్కడ చూస్తున్నాం, ఈ దూడలు మేము 1 to 1.5 ఇయర్ లోపల ఏజ్లో అక్కడ కర్ణాటక నుంచి తీసుకొచ్చి ఇక్కడ వీటికి 1 ఇయర్ 1.5 ఇయర్ మేము ఇక్కడ రేర్ చేసి వీటికి కన్సీవ్ చేసి, అంటే ఎదకు వచ్చిన తర్వాత వీటికి కట్టుగారు చేసిన తర్వాత ఇక్కడ పెడతాం. అయితే ఈ జాతిది స్పెషాలిటీ ఏంటంటే, ఇది దాదాపు మన ఇండియాలోనే కూడా 40 లీటర్స్ వరకు పాలిచ్చే ఆవులు కూడా ఇవి ఉన్నాయి. కానీ మన దగ్గర ఉన్న జాతి ఏదైతే క్రాస్ బ్రీడ్ ఇది కాబట్టి, మన ఇండియన్ రక్తం కూడా దీంట్లో ఉన్నది కాబట్టి దీని జాతి హెచ్ఎఫ్ జాతి ఏమో 62% కన్నా ఎక్కువ లేదు. కాబట్టి ఇది మనకు 15 నుంచి 20 లీటర్స్ వరకు మనకు పాలిచ్చే ఈ వేడిని తట్టుకోవడానికి. ఇప్పుడు ఎండాకాలం ఇది, ఈ ఎండలలో భగభగ మండే ఎండలలో ఈ జాతి అసలు ఈ ఎండకు తట్టుకోదు అన్నమాట. దీనివలన దీనికి లైఫ్కు కూడా ప్రమాదం ఉంటుంది, మళ్ళీ పాల దిగుబడి కూడా తగ్గిపోతుంది చాలా వరకు. అందుకే వీటికి ఈ ఎండతోని ఉపశమనం కొరకు మేము ఏం చేసామంటే ఈ స్ప్రింక్లర్స్ ఇక్కడ ఫిట్ చేయించాము. ఆ స్ప్రింక్లర్స్ వలన ఈ టెంపరేచర్ వీటికి పీక్ హైట్ టెంపరేచర్లో 30 to 32 డిగ్రీ సెంటిగ్రేడ్ వరకు మనకి ఈ టెంపరేచర్ మెయింటైన్ అయ్యేటట్టు మేము ఈ స్ప్రింక్లర్స్ ఏమో వీటి మీద అది పీక్ టెంపరేచర్లో 11 to 30, 12 నుంచి 3, 4 వరకు మీ స్ప్రింక్లర్స్ ఆన్ చేసి పెడతాం. కాబట్టి ఈ టెంపరేచర్కు ఇవి తట్టుకుంటున్నాయి కాబట్టి హాయిగా హ్యాపీగా, అంటే మన ఫీడ్ కూడా ఫాడర్ కూడా గ్రీన్ ఫాడర్ వేస్తున్నాం మేము. ఇక్కడ అంతా ఒకటే మాట చెప్తున్నారు, వాతావరణ పరిస్థితులు చక్కగా ఉన్నప్పుడే ఏ జంతువు అయినా మనుగడ సాధించగలుగుతుంది. తగినటువంటి చర్యలు తీసుకున్నప్పుడు, జాగ్రత్తలు తీసుకున్నప్పుడు మాత్రమే అది మనకు అనుకూలంగా ఉత్పత్తిని, పాల ఉత్పత్తిని సేకరించేటువంటి అవకాశం ఉంది అని చెప్తున్నారు. ఈ క్రమంలో వాటి పరిరక్షణకి ఎలాంటి ఇబ్బందులను కలగనీయకుండా ఈ స్ప్రింక్లర్లను ఏర్పాటు చేసి కొంతమంది రైతులందరికీ కూడా ఆదర్శంగా వీళ్ళొక చర్యలు చేపట్టడం జరిగింది. దీనంతా కూడా మనం దీని ద్వారా కొంత ఉపశమనం కలిగించడంతో అత్యధిక పాల ఉత్పత్తి కూడా వచ్చేటువంటి అవకాశం స్పష్టంగా కనబడుతుంది. ఈ క్రమంలో ఇది దేశవ్యాప్తంగా ఇలాంటి విధానాలను అనుసరిస్తే తగిన వాతావరణ సౌకర్యము, మరి ఎండను తట్టుకునేటువంటి పరిస్థితి, చల్లని పరిస్థితులు కల్పించినట్టయితే దీన్ని మనం ఓవర్కమ్ చేయడానికి అవకాశాలు ఉన్నాయనేటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. క్యాంపర్సన్ రాజేందర్తో చంద్రశేఖర్, TV99 కరీంనగర్ నుంచి.